హార్ట్ స్టెంటింగ్ అయిన తర్వాత మనం ఎలాంటి డయట్ తీసుకోవాలా, ఇది ఇవాళ టాపిక్. మనం బ్లడ్ థిన్నర్స్ ఇచ్చేటప్పుడు ఎస్పెషలీ ఆస్పిరిన్ ట్యాబ్లెట్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ట్యాబ్లెట్స్, అంటే స్టెంట్ మంచిగా పనిచేయడానికి ఇంపార్ట్ అయిన ట్యాబ్లెట్. బట్ దీంట్లో ఏమంటే కొద్దిమందికి కడుపు మంట ఉండవచ్చు, ఉబ్బసంగా ఉండవచ్చు, కొద్దిగా అన్నం అరగదు తిన్నాక. మీరు దీనివల్ల డిసప్పాయింట్ కాకండి. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ వినోద్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. హార్ట్ స్టెంటింగ్ అయిన తర్వాత, హార్ట్ స్టెంటింగ్ ఒకవేళ మనం ఎమర్జెన్సీ కాకుండా నార్మల్గా ఎలెక్టివ్గా చేసి ఉంటే, నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయి ఉంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఒకటి, ఆ బ్లడ్ థిన్నర్స్ వల్ల కొద్దిగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండవచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీగా చేసి మేజర్ హార్ట్ అటాక్ అలా ఏమైనా అయి ఉంటే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ ఒక 1 వీక్ వరకు మనం ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, కొద్దిగా మెత్తగా తినడం బెటర్. మనం బ్లడ్ థిన్నర్స్ ఇచ్చేటప్పుడు ఎస్పెషలీ ఆస్పిరిన్ ట్యాబ్లెట్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ట్యాబ్లెట్స్, అంటే స్టెంట్ మంచిగా పనిచేయడానికి ఇంపార్ట్ అయిన ట్యాబ్లెట్. బట్ దీంట్లో ఏమంటే కొద్దిమందికి కడుపు మంట ఉండవచ్చు, ఉబ్బసంగా ఉండవచ్చు, కొద్దిగా అన్నం అరగదు తిన్నాక. మీరు దీనివల్ల డిసప్పాయింట్ కాకండి. 2 నుంచి 3 వారం లోపల మోస్ట్లీ ఇవన్నీ సెటిల్ అయిపోతుంది. అంతవరకు మనకు గ్యాస్ట్రైటిస్ రాకుండా ట్యాబ్లెట్స్ మనకి ఇస్తారు అన్నట్టు. ఈ ట్యాబ్లెట్స్ 2 టైమ్స్ తీసుకోవచ్చు, 1 టైం తీసుకోవచ్చు, మీ కంఫర్టబుల్ బట్టి మీ డాక్టర్ గారు పెడతారు. బట్ ఈ 2 to 3 వీక్స్ వరకు కొద్దిగా గ్యాస్ట్రైటిస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఒక్కొక్కరు సెన్సిటివిటీ బట్టి కొద్దిమంది గ్యాస్ట్రైటిస్ అనేది టాలరేట్ చేసుకుంటారు, కొద్దిమంది చాలా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు మనం మెడిసిన్స్ 2 టైమ్స్ పెట్టడము, ఎక్స్ట్రా వేరే ఏమైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి మెడిసిన్స్ పెట్టడం అనేది ఉంటుంది యాక్చువల్గా. సో కారం తక్కువ మీరు తీసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని కొద్దిగా తగ్గించవచ్చు. సో మెత్తగా ఫుడ్ పెట్టాలా, 2వది ఉప్పు కారం కొద్దిగా తక్కువ పెట్టాలా, మసాలా ఐటమ్స్ కూడా కొద్దిగా తక్కువ పెట్టుకోండి, 3వ ఐటమ్ ఆయిల్ ఎక్కువ, ఫ్యాట్ ఎక్కువ, ఇవన్నీ పెడితే మనకు డైజెషన్ కొద్దిగా డిఫికల్టీ అవుతుంది. సో ఇనీషియల్ టైంలో కొద్దిగా ఆయిల్ తక్కువ, జనరల్గానే ఆయిల్ తక్కువ వాడడం బెటర్, అది నేను నెక్స్ట్ చెప్తాను. బట్ ఓవరాల్గా ఇనీషియల్గా ఆయిల్ తక్కువ, కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ అంటే రెడ్ మీట్ ఇవన్నీ కొద్దిగా తక్కువ పెట్టడం మంచిది యాక్చువల్గా. నెక్స్ట్ స్టెప్ సాల్ట్, ఎస్పెషలీ మీరు బీపీ పేషెంట్ అయితే డెఫినెట్గా మీకు సాల్ట్ రెస్ట్రిక్షన్ అనేది ఇంపార్టెంట్. ఎంత సాల్ట్ తీసుకోవాలంటే 1 టీ స్పూన్ అంటే 4 to 5 గ్రామ్స్ అని తీసుకోవాలి. అంటే మీరు ఎక్స్ట్రా టేబుల్లో మనం కర్డ్ రైస్ కానీ దానికి ఎక్స్ట్రా ఉప్పు చేసుకోకండి, వంట చేసినప్పుడు ఒక 50% సాల్ట్ తగ్గిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఓవరాల్గా కార్బోహైడ్రేట్, మనం డైటీలో వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని టైప్ వెజిటబుల్స్, మీకు షుగర్ పేషెంట్ లేదండి, మీకు షుగర్ లేదంటే మీరు ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, గ్రీన్ లీవీ వెజిటబుల్స్, అన్ని టైప్ ఆఫ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. దానిలో మినరల్స్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్ ఈజీగా అవుతుంది. నెక్స్ట్ పప్పు ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. సమ్టైమ్స్ మీకు గ్యాస్ ఎక్కువ ఫామ్ అయినట్టుంటే పప్పు క్వాంటిటీ మీరు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ మీట్, అని ఇప్పుడు రెడ్ మీట్ కొద్దిగా తక్కువ తీసుకోవాలి, అంటే సర్జరీ అయిన తర్వాత మంత్లీ 1 తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు చికెన్ అలాంటి వైట్ మీట్ తీసుకుంటే మేబీ వీక్లీ 1 తీసుకోవచ్చు. సీ ఫిష్ నో ప్రాబ్లం, మీరు వారానికి 1 సార్ 2 సార్ సీ ఫిష్ తీసుకోవడంలో తప్పు లేదు. మినిమల్ ఆయిల్ తోటి మీరు ఫ్రై చేసి సీ ఫిష్ తీసుకోవచ్చు. నట్స్ రోజు 1 వాల్నట్, 4 బాదాము అలాంటివి తీసుకోవచ్చు. సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఇవన్నీ కొద్దిగా మోషన్స్ ఫ్రీగా పోవడానికి యూస్ అవుతుంది. సమ్టైమ్స్ మోషన్స్ ఫ్రీగా రాదు, అయినాక కాన్స్టిపేషన్ వస్తుంది కదా, అప్పుడు టానిక్ వాడడం మాత్రం కాకుండా ఎలా దాన్ని మేనేజ్ చేయాలంటే కొద్దిగా పప్పు ఎక్కువ తీసుకోవడము, ఫ్లాక్స్ సీడ్, చియా సీడ్స్ ఇవి తీసుకోవడము, ఒక 2-3 వాల్నట్, 2-3 బాదాం, 2-3 పిస్తా ఇవన్నీ కలిపి తీసుకుంటే కొద్దిగా మోషన్ ఫ్రీగా పోవడానికి ఈజీగా ఉంటుంది. సో డిశ్చార్జ్ అయిన తర్వాత ఇనీషియల్ టైంలో తక్కువ ఉప్పు, తక్కువ కారం, తక్కువ మసాలా ఐటమ్స్, ఫ్యాట్ ఐటమ్స్ తక్కువ, ఇవన్నీ తీసుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది, పెద్ద డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. థ్యాంక్ యూ.